నమస్కారం అండి. హైదరాబాద్ లో జరిగిన దిశ అనే అమ్మాయి ఒక వెటర్నరీ డాక్టర్ గురించి మరి ఈ రోజున మనం టీవీలో చూస్తూనే ఉన్నాము. ఎంతో దారుణమైన సంఘటన మనందరినీ కలిచివేసింది. యావత్ భారతదేశం, మన తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం కూడా ఆగ్రహ జ్వాలలు వెల్లివెత్తుతున్న ఈ తరుణంలో ఒక ఆడబిడ్డకి ఇంతటి అన్యాయమా, ఇంత ఘోరమా, సభ్య సమాజం ఏమవుతుంది, ఎలా ఉన్నారు ప్రజలు, ఏం జరుగుతుంది అని అందరూ సిగ్గుపడి తలదించుకునే టైంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని ఖండిస్తూ ఈరోజు మనలో మీ ముందుకు రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయా నలుగురు నిందితుల్ని ఉరిశిక్ష వేయండి, ఉరిశిక్ష వేయండి, ఉరిశిక్ష వేయండి, కఠినమైన కారాగార శిక్ష వేయండి అని అంటున్నారు. అంత అవసరమా? నాలుగు దెబ్బలు గట్టిగా కొట్టి బయటికి వదిలేయండి అంటున్నాడు. కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ స్పష్టంగా మనకు కనబడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత సింపుల్గా మాట్లాడాడంటే, ఆ రాత్రి ఆ అమ్మాయి అనుభవించిన మానసికమైన శారీరకమైన కష్టం అతనికి అంత సింపుల్గా కనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తల్లిదండ్రులు పడుతున్న కడుపు కోత, మానసిక క్షోభ పవన్ కళ్యాణ్ గారికి చాలా సింపుల్గా కనిపించింది. ఒక మా సాటి ఆడబిడ్డ ఇంత దారుణానికి బలైపోయిందా అని ప్రతి ఆడబిడ్డ, చదువుకున్న బిడ్డేంటి, మహిళలేంటి, పెద్దలేంటి, ప్రతి ఒక్కరు తల్లడిల్లిపోతున్న ఆవేదన పవన్ కళ్యాణ్ గారికి చాలా సింపుల్గా అనిపించింది. ఎంత క్రూరంగా మాట్లాడుతున్నాడు! నిజంగా అతని మీద నోరు లేని మోగ జీవాలనయ్యం. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు చరిస్తాయి అక్కడ. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్గా వాళ్ళని కొట్టేసి వదిలేయండి అంటున్నాడు. ఆ మాటని నిజంగా జీర్ణించుకోలేకపోతున్నామండి, తట్టుకోలేకపోతున్నాం ఆ మాటని. పార్టీలు లేకపోతే రాజకీయాలు పక్కన పెడదాం. నీ యొక్క వివేచన ఏమైంది? నీ యొక్క వ్యక్తిత్వం ఏమైంది? నీకున్న నైతికత ఏది? ఏ మానవీయ కోణంలోని వాళ్ళ మాట్లాడావు? సభ్య సమాజంలోని మార్పులు రావాలి, చట్టాలు మార్పులు రావాలి, లేకపోతే ప్రజల్లో మార్పులు రావాలని ఏకగొంతుకయ్యి ప్రజలు అరుస్తుంటే నువ్వు ఒక సింపుల్గా ఒక మాట వదిలేసి వెళ్ళిపోయావు. నిజంగా నీలాంటి వాడికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. కానీ నీ యొక్క అజ్ఞానం, అవివేకం ప్రజలకు తెలవాలి కాబట్టి మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, నీ ఇంట్లో నీ అన్న కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చెప్పిందో తెలుసా? మా బాబాయ్ వల్ల మాకు ప్రాణహాని ఉంది అంది. అంటే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలిస్తేనే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అమ్మాయికి తెలుసు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయినే మీరు అంత కఠినంగా శిక్షించాలనుకున్నప్పుడు ఆ అబ్బాయిని, మరి ఈ అమ్మాయిని పాడు చేసి చంపేశారండి. ఎలా శిక్షించాలి మరి? ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు? ఆ మాత్రం సంస్కారం లేదా? నిజంగానే మీకు మహిళల పట్ల గౌరవమే కానీ, భారతీయ సంస్కృతి పట్ల గౌరవమే కానీ, నిజంగా వ్యక్తిత్వమే కానీ ఉంటే నాలుగు పెళ్లిళ్ళే చేసుకోరనుకోండి. చేసుకున్నారంటే మీకు విలువలు, విశ్వసనీయతలు, లేకపోతే కుటుంబ నేపథ్యం పట్ల గౌరవం, సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువ లేదని అర్థమవుతుంది. ఒక ఆడబిడ్డ మీరు రక్షించలేకపోవచ్చు, మీరు మార్పు తీసుకురాకపోవచ్చు, లేకపోతే మీరు కాపాడలేకపోవచ్చు, కనీసం మాట్లాడుకుని ఉంటే బాగుండేదండి. మీరు మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశారు, మీరు స్పందించి చాలా పెద్ద తప్పు చేశారు. మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాకుండా మాట్లాడారు చూడండి. అది నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే స్థాయికి దిగజారిపోయారు మీరు. ఇలాంటి వాడా ఒక పార్టీ అధ్యక్షుడు అని చీ అని ప్రజలు చీకొట్టే స్థాయికి మీరు దిగజారిపోయారు. దయచేసి గమనించండి. చట్టాల్లో మార్పులు రావాలి, ప్రజల్లో మార్పులు రావాలని కోరుకుందాం. ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఆ అమ్మాయిని కాపాడతారు, లేకపోతే అమ్మాయిని వదిలేస్తారు, మాకైతే తెలియదు. కానీ ఈ రోజున నిజంగా మానసికంగా అమ్మాయిని చంపేశారు మీరు. చాలా దారుణమైన మాటలు మాట్లాడి మీరు. దయచేసి మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాం, మహిళల పట్ల అగౌరవం, మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల చులకన భావం దయచేసి ఇప్పుడైనా తీసేసుకోండి. నీ తల్లిని, నీ అక్కని, నీ చెల్లిని, నీ భార్యని, నీ బిడ్డని ఎలా ప్రేమిస్తావో, ఎలా గౌరవిస్తావో సమాజంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ పట్ల అదే భావన కలిగి ఉండడం నేర్చుకోండి. మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఓ ఊగిపోతా రాజకీయ పార్టీలు మాట్లాడినట్టుగా, ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగా ఇలాంటి సంఘటనలో కూడా మీరు స్పందించకండి దయచేసి. ఇలాంటి మాటలైతే మీరు మాట్లాడకండి దయచేసి.
కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మహిళలందరి యొక్క ఆగ్రహ ఆవేశాలకు లోను కాకముందే మీరు బహిరంగ క్షమాపణ చెప్పి దిశ విషయంలో న్యాయం జరిగేలాగా ఎన్ని గొంతుకలైతే పోరాడుతున్నాయో వాటిని మీరు సమర్థించకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి అస్పష్టత లేని మాటలు మాట్లాడి మీరు మీరు దిగజారిపోయి మన ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని దిగజార్చకండి. దయచేసి మీకు చేయి దండం పెడతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.